పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అప్పుడే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారట. ఇక ఎన్నికలకు సిద్ధమవుతుంది పంచాయతీ ఎన్నికలకు గ్రామ సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి కూడా ప్రభుత్వం ఇప్పుడు అప్పటికే చర్యలు చేపడతా ఉంది. ఇప్పటికే ఎన్నికలకు నిర్వహించినటువంటి వారంతా అధికారులంతా నియమించి ఉండడం, వారి వివరాలు కూడా స్పష్టంగా ఉండడంతో వెంటనే ఎన్నికల్లోకి వెళ్లాలని సిద్ధమవుతుందట. ఫిబ్రవరి చివరి వరకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటి వరకు వారి యొక్క కాలం సరిపోతుంది. దీంతో ఒక 3 నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలనేది నిబంధన ఉంది ఎన్నికల నిబంధనలో. అందులో భాగంగానే ముందే నిర్వహించడానికి చర్యలు చేపడతా ఉన్నారు. దాదాపు జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే సన్నాహాలు అయితే చేస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని ఇప్పటికే సిద్ధం చేస్తా ఉన్నారు ఎన్నికల కమిషనర్. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఈ నెల 30వ తేదీన రిటర్నింగ్ అధికారులతో పాటు పోలింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బంది జాబితాను రూపొందించి వారికి శిక్షణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తూ కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని పంచాయతీ పాలక మండల కాల పరిమితి 2024 ఫిబ్రవరి 1వ తేదీతో ముగుస్తుందని, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అంతకంటే 3 నెలల ముందు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇటీవలే శాసనసభ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సిబ్బంది వివరాలు అందుబాటులో ఉన్నందున వారితో ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలని కూడా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో ఇక స్థానిక సంస్థల సమరానికి అయితే సిద్ధమవుతుంది తెలంగాణ. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి కావడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం, దీంతో ఇదే ఊపులో కూడా మళ్ళీ అధికార పార్టీకి ఎక్కువగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందనే భావనతో ఈ ఎన్నికల సంగ్రామానికి ముందుకు వెళ్తున్నారనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది.